త్వరలోకమందు మా తండ్రి ఇప్పటి వరకు మీ కుమారుల ద్వారా తండ్రి మీ ప్రేమను కూర్చి విలువలను కూర్చి మాతో మా అందరితో మీరు మాట్లాడారు మరికొన్ని లోతైన సంగతుల్లోనికి మమ్మల్ని నడిపించండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంటున్న వారందరికీ ఈ చివరి మాటలు తండ్రి కనువిప్పు కావాలి మేము ఎలాంటి ఉన్నతమైన తండ్రి ఆహ్వానంలోనికి పిలువబడ్డాము మీ కుమారుని యొక్క త్యాగం వెనక తండ్రి మా ఊహలకు అందని గాయాల వెనకున్న భావాలు తండ్రి ఎన్ని మార్లు మేము చదివిన తండ్రి మాకు అర్థం కానీ ఆ ప్రేమ కావ్యాన్ని భావాన్ని తండ్రి మరొక్కసారి అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ఈ సభల తండ్రి అనేకులకు దీవెనకరంగా మీరు మార్చండి మీరు తీసుకున్న నిర్ణయం తండ్రి ఎంత ఔనత్యం కలిగిన ఎంత వాత్సల్యం కలిగిన ప్రేమ కలిగిన దేవుడవు గ్రహించే శక్తిని వింటున్న వారందరికీ దయచేస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అమ్మాయి కొన్నివైన సంగతులు మరలా మనం ధ్యానిద్దాం గతించిన రెండు రోజులు పెద్దలైన వారు పిల్లలకి కిరీటాలుగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం మన గొప్పతనాలు కూర్చి కాదు కానీ దేవుని గొప్పతనాన్ని కూర్చి చెప్పాలి అని రెండవ రోజు నేర్చుకున్నాం మన పితరుల అయినా మన కూర్చో అయినా చెప్పుకోవడానికి ఏమీ లేదు అది శూన్యం యథార్థత లేని జీవితం అని మనం విన్నాం ఇక ముగించుకునే ముందు ఒక మాట విడిచి మనం వెళ్ళిపోయాం రాత్రి ఆ మాట ఏంటంటే ఎబిసి పత్రిక ఆరో అధ్యాయం అంతా ఒక డెమో మనకు కనబడుతుంది ఒక రోల్ మోడల్ మనకు కనబడతారు ఎవరైనా యేసుక్రీస్తు వారు చివరికి మన కుటుంబాలైనా మన పిల్లలైనా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూడాల వింతేంటంటే ఏసుప్రభు వైపు మనం చూస్తే మనకు వద్దన్నా మన మదిలో తిరిగే దృశ్యం ఏంటి చెప్పండి నేను మరలా అడుగుతున్నా యేసుప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటే వద్దన్నా మన మదిలోకి వచ్చే ఊహా చిత్రం ఏమిటి నీకు వచ్చిందో లేదో కానీ నేను జ్ఞాపకం చేస్తా ఆయన గాయపడిన దేహం చిరిగిపోయిన శరీరం ఇది అలా మనసులో పెట్టుకోండి బైబిల్లో నీకు మనం అలా జాగ్రత్తగా వెళుతాం నేను బాగా మరలా చెప్తున్నాను ఈరోజు కనుక నేను చెబుతున్న మాటల మీద మీరు మనసు పెట్టకపోతే ఏమీ అర్థం అర్థమవు ఎందుకంటే అన్నా గూర్చి క్యారెక్టర్ స్టడీ కనుక అర్థమైపోతుంది పితరుల యొక్క భాగోతాలు గూర్చి మాట్లాడానుకో మాట్లాడుకున్నాం కనుక అర్థం అవుతాయి ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక లోతైన పరిశీలనలోకి మనం వెళ్తున్నాం జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినకపోతే ఈ సంగతులు ఏమీ అర్థం ఏమిటా పరిశీలన ప్రభు అయిన యశు వారిని ఒక కళాకారుడు జ్ఞాపకం చేసుకున్న ఆయన గాయాలు పడిన దేహమే కళాకారుడు జ్ఞాపకం వచ్చింది ఒక విశ్వాసిగా యసు ప్రభుడిని జ్ఞాపకం చేసుకున్న ఆయన గాయపడిన దేహమే నాకు జ్ఞాపకం వస్తుంది ఎందుకీ ఆ గాయాలు దేని కొరకు అంటే సండే స్కూల్ లెవెల్ నుంచి మనం విన్నాం మన కొరకే అని కానీ పేతురు గారు ఒక డిఫరెంట్గా ఒక భాష ఉపయోగించాడు ఆయన అతనికి చాలా కాలం అర్థం అవ్వలేదు నిజంగా ఆ మాటను మనం చూస్తే మన జీవిత విధానం ఎంతగా దేవుడు మనం పిలవబడ్డాడో పిలవబడ పిలవబడ్డామో మనకు అర్థం అవుతుంది చూద్దాం ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక చూడాలి అందరూ బైబిల్ తీయాలి పోజు కొట్టద్దు ఎవరు మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం ఉంది మన పాపములను మ్రాణు మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది ఆగంట ఏంటట ఒక కళాకారుని యేసుక్రీస్తు వారు ఫోటో గీయమంటే గాయపడిన దేహం యేసుక్రీస్తు అనగానే మన గుర్తొచ్చే దృశ్యం గాయపడిన దేహం పెద్ద ఆయన పేదరి గారి దగ్గరికి వెళ్ళి ప్రభు అయిన వారిని గుర్చి మాట్లాడమంటే ఆయన అన్నాడు ఆయన గాయాల వలన మనకు స్వస్థత నేను అడుగుతున్నా ఆయన గాయాల వలన మనకు స్వస్థత ఏంటి నీకు అర్థమవుతుందా మన భయ్యూల్లోదే అడుగుతున్నా ఆయన గాయాల్లో నుంచి మనకు స్వస్థత ఏంటి నేను మళ్ళీ కొంచెం ముందుకు పోయి అడుగుతున్నా స్వస్థత అంటే ఏంటి చూసారా ఎలా బతికేస్తున్నాం మనం సిగ్గు లేకుండా అన్నీ తెలుసు అన్నట్టుగానే ఆయన నా దేవుడు అన్నట్టుగానే ఆయన నా కొరకు నలిగిపోయాడు అన్నట్టుగానే ఆ గాయాలు నేను ఎరిగానన్నట్టుగానే నా దేవుడు అన్నట్టుగానే బతికేస్తూ బైబుల్ భాషలో మనం చూస్తున్నప్పుడు ఆయనకు గాయాలవుతే నాకు స్వస్థత రావడం ఏంటి స్వస్థత అంటే ఏంటి అర్థం లేదు చూసారా కొన్ని మరలు అడుగుతున్నా ఈ రెఫరెన్స్ మనం చదువుతున్నప్పుడు పేతురు గారు కొత్త మాట ఏం మాట్లాడలేదు పాత నిబంధనలు ఉన్న మాట కోట్ చేసాడు ఆయన నేను మరలా అడుగుతున్నా ఇప్పుడు మనం చదివిన ఈ పదజాలం ఏదైతే ఉందో గాయముల వలన స్వస్థత ఈ మాట పాత నిబంధనలు ఎక్కడో చదువు ఎక్కడా ఎప్పుడు చదవకపోతే లేదు ఇక్క చూసారా టక్కు అని గ్రంథం యాభై మూడవ అధ్యాయు వచ్చును ఐదో వచ్చును అక్కడేమని రాయబడిందంటే ఆయన దెబ్బలు చేత మనకు స్వస్థత కూడా మళ్ళీ ఇదేంటి ఈ రెఫరెన్స్ని తీసుకొని స్వస్థత సాలలు వచ్చాయి ఏమొచ్చాయి స్వస్థత సాలలు వచ్చాయి దాని వెనక వ్యాపారాలు వచ్చాయి నచ్చినట్టు అప్లై చేసుకొని స్వస్థత స్వస్థత హీలింగ్స్ హీలింగ్స్ అని చెప్పి వచనాల యొక్క అర్థాలని దేవుని యొక్క భావాన్ని ప్రభు యొక్క త్యాగాన్ని దోషిస్తారు ఈ వచనాలు పట్టుకున్న స్వస్థతలు ఉన్నాయని బతికేస్తున్న వారు కొందరైతే వీటి అర్థాలు మార్చేసి స్వస్థతలే లేని లేవు అనేవారు చాలామంది ఉన్నారు మీకు డౌట్ రావచ్చు ఎందుకు మీరు ఉన్నాయన్నారా లేవంటున్నారా అని ఉన్నాయి కానీ మనం అనుకున్నట్టుగా లేవు దేవుడు చేస్తాడు మనుషులు చేయరు ఇప్పుడు మనకు కావాల్సిన అర్థం పెద్ద ఆయన పేతురు మాట్లాడిన మాట ఆయనకు గాయాలైతే నాకు స్వస్థత ఏంటి ఒకవేళ ఆయనకు పొందిన గాయాల వలన నాకు స్వస్థత వచ్చేస్తే మరలా నేను స్వస్థత సాలకు దేనికి వెళ్ళడం అర్థమైందా తమ్ముడు అన్నట్టుగా అదే మనకు అన్ని అర్థమవుతాయి ఏమర్థం అవ్వవు వాక్యం అర్థం అవుతుంది అదేం గొడవ మరి ఎన్ని అర్థం అవుతాయి వాక్యం అర్థం కాదు నేను మరలా అడుగుతున్నా ఆయన పొందిన గాయాల వల్ల నాకు స్వస్థత వస్తే మరలా నేను ఎక్కడికో దేనికి పరిగెట్టడం ఏదో ఉందన్నమాట పౌలు గారిని కొంచెం అడిగితే పౌలు గారు ఒక అడుగు ముందుకేసి ఒక మాట అన్నాడు ఆ మాటను పట్టుకుని మనం పరిశీలిద్దాం కొరం రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం కొరం రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడవ వచ్చింది నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు తిని అది ఏమనగా లేఖముల ప్రకారము క్రీస్తు మనపాపాల నిమిత్తము మృతి పొందిను సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడో దినము లేబండు ఆగుద్దాం ఆయన కప్పపింపబడిన సువార్త ఏదట లేఖనాల ప్రకారం ప్రభు అయిన యశుక్రీస్తు వారు మృతి పొందాడు తిరిగి లేచాడు అంటే నేను చెబుతున్న సువార్త ఏదైతే ఉందో నేను చెబుతున్నది గాలి మాటలో నేను చెబుతున్నవి లేని మాటలో నేను చెబుతున్నవి నేను ఊహించుకున్న మాటలో కాదు నేను చెబుతున్న ఈ సువార్త లేఖనాల్లో ఉన్నదే చెప్పా ప్రభు అయిన వారు లేఖనాల ప్రకారమే చనిపోయాడు కొంచెం ఆగుదాం లేఖనాలంటే ఏంటి గ్రంథమా ఏంటి లేఖనాలంటే ఏంటి నేనే అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఇది మూడో రోజు మాట్లాడుతున్నా చెప్పండి లేఖనాలు అంటే ఏంటి ఎక్కడికి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం మూడో వచ్చిన రాసే సమయానికి లేఖనాలు అంటే ఏంటి ఎందుకు వచ్చి కూడా ఒక టైం అయిపోతుందని చెప్పేస్తా ఆది కానుడి నుంచి ప్రకటన కాదు మలాకీ వరకున్న వాటిని పౌలు కాలానికి ఏమన్నారు లేఖనాలు అన్నారు ప్రభు ఆయన యసుగ్రీస్తు అన్నాడు ఆది నుంచి మలాకీ వరకు లేఖనాలలో నాగూచి క్లియర్ కట్గా రాయబడింది దాని ప్రకారమే మరణ పునరుద్ధానం జరిగింది ఇదిగో ఈ ఈ లేఖనాలే దానికి సాక్ష్యం అన్నాడు ఈ మాటను పట్టుకుని గారన్న మాటను ఒక్కసారి మనం వెనక్కి వెళితే పేతురు గారు ఎక్కడ మాట కోట్ చేశాడు ఆయన యశ్యాగ్రంథం గ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదో వచ్చల్లో ఉన్న మాట తీసుకున్నాడు అంటే లేఖనాల్లో ఉన్న మాట తీసుకున్నాడు ఆయన ఇప్పుడు దీనిని బట్టి పేతురు గారన్న భాషకి గారన్న ఆ భాషకి అర్థమేమి ఆయన గాయాలు పొందితే నాకు స్వస్థత రావడం ఏంటి బైబిల్లో స్వస్థతలు జరిగాయా అంటే జరిగాయి నా సబ్జెక్టు స్వస్థతల మీద కాదు దాని గురించి నేను అసలు చెప్పను నేను చెప్పాలనుకుంటున్నది ఒక విలువైనది ఉంది అక్కడికి వెళ్ళే ప్రయత్నంలోకి ఈ ప్రశ్నలన్నీ మీకు వేస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఊరకే మురిపించడానికి పరలోకం నుంచి భూలోకానికి రాలేదు అంత అత్యవసరంగా మానవాకారంలో ఆయన రావాల్సినంత అత్యవసరం ఎందుకు వచ్చింది మన కుటుంబాలు బాగుండాలన్నా మన పిల్లలు బాగుండాలన్నా సంఘం బాగుండాలన్నా వ్యవస్థ బాగుండాలన్నా మనకున్న ఒకే ఒక్క రోల్ మోడల్ ఎవరు యేసుక్రీస్తు ఆ రోల్ మోడల్ నాకు అలంకారం నాకు శిరస్సు ఆ శిరస్సుకు గాయాలు తగిలాయట ఆ గాయాలు నాకు స్వస్థత అయిందట ఇప్పుడు ఎలా స్వస్థత అయింది శారీరకమైన స్వస్థత ఆత్మీయ స్వస్థత ఏ స్వస్థత శారీరకమైన స్వస్థత కాదు అనడానికి వీలు లేకుండా సువార్తల్లో కూడా ఈ మాటలు ఉపయోగించారు ఆత్మీయ స్వస్థతే అనడానికి కూడా వీలు లేని పదజాలాలు కూడా ఉన్నాయి మరి రెండింటిలో ఏదంటే ఈ రెండింటికి ముందొకటి ఉందని నేను అంటున్నాను మరలా బైబిల్లో రోగులను స్వస్థపరచాడు బైబిల్లో గాయపడిన వాడిని స్వస్థపరచాడు బైబిల్లో ఆయన గాయాల వలన ప్రపంచానికి స్వస్థత వచ్చిందట ఇప్పుడు కొంచెం అర్థం గాయాలు ఓకే స్వస్థత అంటే ఏంటి అసలు ఆ పదం మనకు దొరికితే విషయం అర్థం అవుతుంది స్వస్థత అంటే ఏంటి కాదు జీకే పెట్టి చెప్పండి స్వస్థత అంటే ఏంటి కాదు రక్షణ కాదు స్వస్థత అంటే ఏంటి నేను దేవుళ్ళకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అయిందండి మరి మీరు ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కెట్టుకోండి ఇక్క స్వస్థత అంటే ఏంటో తెలియకుండా ఏహోవా రాఫా అనే పదాలు మనం ఉపయోగించలేదా ఎలా స్వస్థపరచు దేవుడైనా శారీరకమైన స్వస్థతైనా లేక ఈ మానవ ప్రపంచానికి స్వస్థత ఏదైనా ఉందా స్వస్థత అంటే ఒక పదం జాగ్రత్తగా అంటే తిరిగి స్థాపించటం అన్నాడు ఇంగ్లీష్లో తిరిగి స్థాపించను ఏమి తిరిగి స్థాపించడం వద్దు కొత్త కొత్త అర్థాలు ఇవ్వకండి తిరిగి స్థాపించను తిరిగి స్థాపించు తిరిగి స్థాపించడు ఇప్పుడు నువ్వు రోగం అనుకో నీకు ఆరోగ్యం పోయింది మరలా నిన్ను ఎలా చేయాలి పాత మనిషి ఎలా ఉన్నావో అలా చేయడం తిరిగి స్థాపించడం దాన్ని ఏమన్నారు స్వస్థత నీ కాలు ఇరిగిపోయింది అనుకో ఇప్పుడు అవుట్ అయిపోయో మరలా నీకు పూర్వం రెండు కాళ్ళు చక్కగా నడిసేవాడవే అలా తిరిగి ఆ కాలు వస్తే దాన్ని ఏమన్నారు స్వస్థత నీకు గాయాల తగిలి నీ చెక్కెళ్ళు ఎగిరిపోయి అనుకో మరలా యథావిధిగా నీ మొక్క ఛాయ నీ చెక్కెళ్ళు మరలా వస్తే తిరిగి వస్తే దాన్ని ఏమన్నారు తిరిగి స్థాపించే దాన్ని స్వస్థత అన్నారు స్వస్థత అంటే యావిధిగా ఉన్న స్థితిలోనికి వెళ్ళడం అన్నమాట ఇప్పుడు మీకు అర్థమైపోవాలి దేవుడు గాయాలు పొందడం వలన మనకు స్వస్థత వచ్చిందట బైబిల్ తెలిసిన వారు అంచనా వెళ్ళి యేసుక్రీస్తు వారు గాయాలు పొందడం వలన తన నమ్ముకున్న వారందరికీ స్వస్థత వచ్చింది ఆయన గాయాల వలన నాకు స్వస్థ అంటే విశ్వాసిగా ఆయన నమ్ముకున్న నేను తిరిగి ఎక్కడికో నేను ఎక్కడి నుంచి అయితే గాయపడి పడిపోయానో నేను ఎక్కడి నుంచి అయితే ఓడిపోయానో నా పూర్వపు స్థితి పొందడానికి నాకు ఆ స్థితి ఇవ్వడానికి నా కొరకొకరు గాయాలు బలైపోయారట అది స్వస్థత చూద్దాం ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక రెఫరెన్స్ దగ్గరికి వెళ్దాం కొంచెం పరిశీలనలోకి త్వర రెండవ దినవృత్తాంతాల గ్రంథం రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చును నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎతికి తమ చెడు మార్గములు ఇడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారు దేశాన్ని స్వస్థపడతారట ఇక్కడ ఒక మాట ఎంత అయిన మాట ఉంది ఏంటట దేశానికి స్వస్థత ఇప్పుడు నేను అడుగుతున్నాను దేశానికి ఏమైనా రోగం వచ్చిందా ఇప్పుడు అంటే కరోనా వచ్చింది దినవృత్తాంతాలకు ఏమొచ్చింది దేశానికి రోగం వచ్చిందా రోగం కాదు బైబిల్లో వాడబడిన మరొక గంభీరమైన పదం ఏంటంటే పునర్నిర్మాణం రెస్టరేషన్ పూర్వపు వైభవం కోల్పోయిన స్థితికి వెళ్ళడం ఇస్రాయేల్ అట మంచి స్వేచ్ఛ జీవితాన్ని పొందుకున్నారట చరిత్ర మోసే నాయకత్వంలో బయలుదేరిన జనాంగం యూస్వ నాయకత్వంలో డాక్యుమెంట్స్ చేతుల్లోకి తీసుకున్నారు ఇదిగో ఈ గోత్రానికి ఈ భూభాగం ఈ గోత్రానికి ఈ భూభాగం ఇది మీరు మీరు అని పన్నెండు గోత్రాలకే ఆ దేశాన్ని పనిచేశాడు దేశంలో స్థిరపడిన తర్వాత తిన్నది ఎక్కివైపోయి కళ్ళు నెత్తికెక్కేసి దిగజారిపోయి విగ్రహాలను ఆరాధించడం స్టార్ట్ చేశారు అన్య దేవతల ఆరాధన వైపు తిరిగారు ఎప్పుడైతే తిరిగారో దేవుడు ఏం చేశాడంటే వారి పంట పొలాల మీద వారి దిగుబడుల మీద ఎగుబతుల మీద ప్రతి దాని మీద దేవుడు కొట్టడం స్టార్ట్ చేశాడు వర్షాభావం కరువు వచ్చేసింది దేశం అతలోకతలం అయిపోయింది బీడు భూములు అయిపోయి సారవంతమైన నేల బీడు భూమి అయిపోయింది అర్థం చేసుకున్న వారు వారు పాపాలు ఒప్పుకొని వా ఆయన దగ్గరకు వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేస్తే అప్పుడు దేశానికి ఏమిస్తాడట స్వస్థత ఇప్పుడు అడుగుతున్నాను స్వస్థత అంటే తిరిగి స్థాపించడం ఇప్పుడు దేశానికి స్వస్థత అంటే ఆ పాతగా ఎంత బాగుండేదో ఆ జీవితం ఎక్కడి నుంచి అయితే తిరిగి పడిపోయావో మరలా తిరిగి అక్కడికి తీసుకెళ్లడమే స్వస్థత టైం లేదు కనుక దేశానికే కాదు ఈ భూమికి కూడా దేవుడు భూమికి స్వస్థని స్వస్థతనిచ్చాడట భూమిని స్వస్థపరిచాడట దేశాన్ని స్వస్థపరిచాడట మనిషిని స్వస్థపరిచాడట ఆయన పొందిన గాయాల వలన చెప్పండి సంఘానికి స్వస్థత ఇచ్చాడట అంటే స్వస్థత అన్న దానికి నాకు కనిపించే అర్థం బైబిల్లో ఏముందని నువ్వు నేను బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది పూర్వపు స్థితికి మనం వెళ్ళడం అది స్వస్థత ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక రెండు మాటల ముందుకెళ్తాం వెళ్తాం గ్రంథం త్వర త్వరగా వశ్య గ్రంథం ఆరు అధ్యాయం వశే గ్రంథం ఆరు అధ్యాయం వశే గ్రంథం ఆరు అధ్యాయం మొదటి వచ్చిన మనం యహోవ యుద్ధకు మరలదము రండి ఆయన మనలను చీల్చివేసాను ఆయనే మనల్ని స్వస్థపరచను ఆయన మనల్ని కొట్టెను ఆయనే మనలను బాగుచ్చేయను ఏమన్నారు మనం ఈ హోవయత్తకు తిరిగి వెళ్తాము రండి ఆయనే మనల్ని చీల్చేసాడు మరలా తిరిగి ఆయనే మనల్ని స్వస్థపరచగల అంటే స్వస్థత స్వస్థత స్వస్థతనగానే గానీ ఏవేవో అర్థం చేసుకున్న క్రైస్తవ జనాంగానికి అర్థం చేసుకోవాల్సిన విషయం అర్థం చేసుకోలేదట కావలసిన సంగతులను బుర్రకెక్కించుకోలేదట బైబిల్లో మనకి ఏం చెబుతుందంటే స్వస్థపరచడం అంటే దేశాన్ని స్వస్థపరచడం అంటే ఆ పాత వైభవాన్ని మంచి జీవితాన్ని కోల్పోయిన స్థితిని తిరిగి ఇవ్వడం ఒకవేళ శారీరకమైన స్వస్థత అయితే పూర్వం నాకు ఎలాంటి ఆరోగ్యం ఉందో తిరిగి దాన్ని ఇవ్వడం శరీరానికైతే తిరిగి మరలా స్థితికి తీసుకెళ్ళడం దేశానికైతే తిరిగి ఆ స్థితికి తీసుకెళ్ళడం భూమికైతే కోల్పోయిన స్థితికి మరలా భూమిని తీసుకెళ్ళడం ఇప్పుడు బైబిల్ దగ్గరికి మరలా మనం తొంగు చూస్తే ప్రభు దగ్గరికి వస్తే ప్రభు వారికి తగిలిన గాయాలను బట్టి మనకే వచ్చిందట స్వస్థ అంటే ప్రభు దగ్గరికి నేను వస్తే ఆయన గాయాలు నాకు ఏం చేస్తున్నాయట స్వస్థత కాదు తిరిగి నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అది స్వస్థత ఎక్కడికి నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి ఎక్కడికంటే ఇది కాదు మన జీవితం నీకు అర్థమవుతుందా మన జీవితం ఇది కాదు ఒకరోజు మన జీవితం లేని జీవితం ఒకరోజు మన జీవితం వ్యాధులు లేని జీవితం ఒకరోజు మనకు దేవుడిచ్చిన జీవితం నిత్యమైన జీవితం అది పోయింది నాకు నా పితరులైన ఆదామల దగ్గర నుంచి గొడ్డు బారిపోయింది నా జీవితం నా తల్లిదండ్రులైన వారు చేసిన దేవుని అతిక్రమం నా తల్లిదండ్రులు ఆదామవలు వారు చేసిన అతిక్రమం దగ్గర వారితోనే పోలేదు వారి దగ్గర నుంచి శిక్ష స్టార్ట్ అయిందట ఆదాము పాపంతో నాకు సంబంధం ఉందో లేదో తర్వాత విషయం ఆదాము తెచ్చిన శాపానికి మాత్రం అందరూ చెప్పండి దెబ్బతిన్నారట ఆదాము తెచ్చిన దెబ్బ మామూ అనేది కాదు అది ప్రపంచానికే తగిలిందట తిండి మీద తిండి మీద మనకు వ్యామోహం పెరిగింది వేసుకునే బట్ట మీద మనకు వ్యామోహం పెరిగింది చూపులు మారిపోయి ఆలోచనలు మారిపోయాయి అక్కడి నుండి కుటుంబాలు మారిపోయాయి పుట్టుక విషయంలో చచ్చే విషయంలో మనం విలువలు మర్చిపోయాం గమ్యం మర్చిపోయాం ఎందుకు పుడతామో తెలీదు ఎందుకు పుడతామో తెలీదు ఎందుకు చస్తామో తెలియదు ఎందుకు రోజవుతుందో తెలియదు ఎందుకు తెల్లవారుతుందో తెలియదు ఎందుకు తింటున్నామో తెలియదు ఎందుకు బతుకుతున్నామో తెలియదు అందరూ చచ్చిపోతారు కూడా మనం కూడా చచ్చిపో ఇది కాదు జీవితం అది కాదు అందుకు పుట్టించలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ యహోవ దేవుడు కానీ ఈ అని పిలువబడుతున్న బైబుల్ దేవుడు ఎవరైతే మనకు కనిపిస్తున్నాడో యశప్రభు అయినా యహోవ అయినా పరిశుద్ధాత్ముడైన ఈ దేవుళ్ళుగా పిలవబడుతున్న ఈ ఎలోహీం అనే శబ్దంలో ఉన్న ఈ గంభీరమైన ఉన్న బైబిల్ యొక్క దేవత్వం ఓడిపోయే జీవితాలుగా మనల్ని ఇవ్వలేదు మన జీవితం ఎలా ఇవ్వబడిందంటే అంటే ఒకరోజు ఉన్నతమైన స్థితిలో ఆయన స్వరూపమందు ఆయన పోలిక చెప్పిన ఏలికలుగా రాజులుగా నిత్య స్థాయిగా ఉండే స్థితిని మనకిచ్చాడు పోయింది పోయింది అది ఆ పోగొట్టిన మొదటి ఆదాము చేసింది మరల కడపటి ఆదామం ఒకరు వచ్చారట ఎవరైనా ఎస్సుకు ఆయన చెడగొట్టాడు ఈయన దెబ్బలు తిని మరలా దేవడానికి మన దగ్గరికి వచ్చాడు ఈయన ఎందుకు దెబ్బలు తిన్నాడు ఎందుకో చెప్పునా ఆదాము చేసిన పాపమైనా మనం చేసిన పాపాలైనా మనం చేసిన చిట్టాకి గుర్తుపెట్టుకోండి మరలా నేను నిత్యత్వంలోకి వెళ్ళాలంటే మరలా ఊపిరి నేను పేల్చాలంటే మరలా యథాస్థితికి తిరిగి స్థాపింపబడాలి అంటే ప్రతి ఒక్కడు చేసిన దానికి మూల్యం చెల్లించి అక్కడికి వెళ్ళాలంట ఎవడు మూల్యం అంటే ఎవడు మూల్యం చెల్లించాల్సిన పోయేది ఒకే ఒక్క దిక్కుని గట ఎక్కడికి నరకానికి దేవుడిచ్చిన శిక్షలో పరాకాష్ట ఏంటో చెప్పిన నరకం మన పా మనం చేసిన పాపాలకి పరాకాష్ట యేసుక్రీస్తు శిలువ బలియాగం అక్కడ తగులుతున్న దెబ్బలు ఆయనకు పడుతున్న ప్రతి దెబ్బ ఆయనకు తగులుతున్న ప్రతి చెల్లు మనిపోయే చెంప దెబ్బలు పిడుగుద్దులు ఆయన కారిన ప్రతి రక్తపు బొట్టు నన్ను పునర్నిర్మాణం వైపుకి నడిపించిందట నీకు గుర్తుందో లేదో బైబిల్ చదువుకుంటాను మీకు ఆదాము పండు తిన్న తర్వాత ఏ పండు యాపిల్ పండు కాదు మంచి చెల్లు తెలుగునిచ్చి వృక్షఫలం తిన్న తర్వాత మరో వృక్షాన్ని తినడానికి మానవ గుండె తహతహలాడుతుందని పుట్టించినోడికి తెలుసు ఆ మరో పండు ఏంటి జీవ వృక్షఫలం తినాలన్న ఆశ ప్రతి ఒక్కడికి ఉంది ఆ ఆశ ఏంటి చెప్పడం నిత్యం బతకాలని చావంటే ఆవిడకైనా ఇష్టమే చెప్పండి ఎవరైనా చావుని కోరుకుంటారో చెప్పండి బతకాలనిపిస్తుంది ముసలిదానికి కూడా బతకాలనిపిస్తుంది జీవితం అంతా చూసేసి ఇక రేపో మాపో చావు కాలం ముందుకు వచ్చినా ఏం పెద్ద అయినా బతుకుతావంటే బతకాలని ఉందంటారు రావు ఎవరినైనా మీరు అడగండి అలాంటి ఆశ అంటే నాకు మరలా బ్రతకాలన్న జీవపు వృక్షం వైపు మనం చూడాలనుకుంటాం ఆ ఆశని జీవితంలో మనం అందుకోలేమంటాం అది మనం తెచ్చుకోలేము ఎందుకో చెప్పినా అక్కడికి వెళ్ళిన వాడు చావు దెబ్బలు తింటే కానీ బతికితే బతకచ్చు లేదా అక్కడే చావచ్చు ఎందుకు చెప్పనా అక్కడ ఏముండిపోయి అంటుగా కెరోపులు కట్గజ్ వాళ్ళు ఉన్నాయి మనకు దొరకదు మరలా నిత్యత్వం మనకు దొరకదు మరి నాకు ఆ నిత్యత్వాన్ని నిర్మాణాన్ని మరలా తిరిగి నన్ను స్థాపించే ఆ జీవితాన్ని నాకు ఇచ్చేది ఎవరంటే మన కొరకు చావు దెబ్బలు తిని మనకు తిరిగి ఆ జీవితాన్ని ఇవ్వడానికి భూమి మీదకి ఒకరు వచ్చారట ఎవరైనా ఏ క్రీస్తు ఈ పదాలు మనం వింటున్నప్పుడు గుండెల్లోంచి వచ్చే మాట యెహోవా నీకు స్తుతి కలుగును కాక దేవా నీకు మహిమ కలుగునుగాక దేవా ఎంత ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయిన నీవు ఇంత ముందస్తు చర్యలా ఇంత త్యాగమా నా కొరకు నీ ప్రియ కుమారుణ్ణి గాయాలు పాలు చేసి ఆయన ఓడిపోతే మరలా నన్ను తిరిగి నిర్మించడానికి ఆయన దేహంలో నాకు మరలా పునర్నిర్మాణాన్ని చేపెట్టావా ఏంటో ఇది అర్థం చేసుకోలేకపోతున్నామని మనకు భయం వేసి బాధ వేసి చేస్తామండి బైబిల్స్ అవుతే ఆయన గాయాల వలన నాకు స్వస్థత అంటే ఏదో అనుకోకండి స్వస్థత అంటే కోల్పోయిన దాన్ని మళ్ళా మనకి తిరిగి ఇవ్వడం మళ్ళా అంటూ బైబిల్ చదువుకున్నారట అప్పుడే లేఖనాలు చదివారట కానీ అర్థం లేదట మార్గం మధ్యలో సీరియస్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట ఆ మార్గం అనుకునే అడ్రస్ ఎంఐ ప్రభు అని వారు మరణించారు తిరిగి మనకలాగే స్వస్థత అంటే ఏంటో తెలియకుండా బతికేస్తున్నారట ఎవరు శిష్యులే ఎంత విడ్డూరం అంటే మూడున్నర సంవత్సరాలు ఆయనతో పాటు ఆనందన్నారు మూడున్నర సంవత్సరాలు ఆయనతో పాటు నిద్రపోయారు మూడున్నర సంవత్సరాలు ఆయనతో పాటు చెట్టాపట్టాలేసు తిరిగారు వారు కూడా దయ్యలు కొట్టారు వారు కూడా రోగాల రోగాలు స్వస్థపరిచారు వారు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కానీ గొర్రెల కాపరి కొట్టబడిన తర్వాత గొర్రెలు చెదిరిపోయినట్టుగా వీరు కూడా బిక్కు బిక్కుమని చెదిరిపోయారు తిరగడం అయితే తిరిగారు కానీ ఆయన గాయాలని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారట ఎక్కడుంది ఈ సందర్భం లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయం త్వర త్వరగా లూక స్వార్త ఇరవై మూడవ అధ్యాయం నుండి చూద్దాం ఇరవై నాలుగు ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిందండి ఇదిగో ఆ దిన ముందు ఎరుసు లేని ఒక ఆమెడ ఇద్దరు శిష్యులు అమ్మాయి మన గ్రామానికి వెళ్ళొచ్చు జరిగిన సంగతులన్నిటిని కూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారండి ఏ సంగతులను కూర్చి ఏ సంగతులను కూర్చి ఈరోజు ప్రజలకు అన్నం పెట్టి ప్రజలకు స్వస్థత ఇచ్చి ప్రజలకు మారిపోయిన వారు మరణించిన వారు ఎవరైతే ఉన్నారో దేహాలు మారిపోయే వాళ్ళు కుళ్ళిపోయాయి అలాంటి వారు కూడా జీవితాన్ని ఇచ్చిన ఆ గొప్ప త్యాగశీలి దైవత్వానికి ప్రతీకగా మన మధ్య నడిచిన ఏసుక్రీస్తు అనే వ్యక్తి చంపబడిపోయాడు ఏంటి ఇస్రాయేల్ విమోచకుడు అనుకున్నాం ఇస్రాయేల్ రక్షకుడు అనుకున్నాం మన దేశానికి మరలా పూర్తి పూర్వపు వైభవాన్ని తీసుకొస్తాడనుకున్నాం ఈయన చంపబడితే ఇప్పుడు మనమేమైపోవాలని మార్గం మధ్యలో బాధపడుతూనే మాట్లాడుకుంటున్నారట ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు జరుగుతుంది కిందకి వారు సంభాషించుచ్చు ఆ సంగతులను కూర్చో ఆలోచించుకుంటూ చుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను అయితే వారు ఆయన పెట్టలేకుండా వారు కన్నులు మూయబడను బతుకున్నప్పుడు ఆయన గాయాలు అర్థం చేసుకోలేదు చనిపోయినప్పుడు ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోలేదు తీర ఆయన మరలా తిరిగిలేసి వచ్చి కళ్ళ ముందుకు వస్తే అర్థం చేసుకోలేదు నేను అంటున్నాను మనకేమీ అర్థం అయ్యాడు వాళ్ళకి మనకేమని అర్థమయ్యాడు ఈ బైబిల్ పట్టుకుంటాం ఈ బైబిల్ పట్టుకునే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం ఈ బైబిల్ దేవుడినే మనం నవ్వుతాం మనకేమైనా అర్థమైందా అర్థం లేదు మనకి ఇంకా ఏమంటున్నారో చూద్దాం ఆయన మీరు నడుచుతూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న చున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి బాధపడుతున్నారు మా యజమాని మా కాపరి మా గురువు మేము దైవంగా పిలుచుకున్న మా నేర్పర్రి మాదిరి చనిపోయాడు ఆ సంగతిలో మేము మాట్లాడుకున్నాం చనిపోయాడు కదా చంపేశారు ఆ సంగతులు మేము దుఃఖముక్కలై నిలబడి మాట్లాడుకున్నాను వారితో వారు మాట్లాడుకున్నప్పుడు వారిలో క్లయోఫా అనువాడు ఎరుసులేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవక్కడవే ఎరుగవా ఆయన అడుగును ఏమన్నాడండి మేము మాట్లాడుకున్న మాటలు వింతగా ఏంటి ఇప్పుడు టౌన్ అంతా ఏ మాటలు మాట్లాడుకుంటున్నారు ఎవరినైతే చంపేశారో ఆయన గురిచే మాట్లాడుకుంటున్నారు అధికారులు టౌన్లో ఉన్నవారు ఎవరైతే ఎరుసలేం పట్టణాలు ఆనుకున్న ప్రాంతాలు అందరి నోట్లో అత్యవసరమైన కరెంట్ న్యూస్ ఏంటంటే ఆయన సిలివేసి చంపేశారు అదే మాట్లాడుకుంటున్నారు నీకు ఒక్కడికే తెలియదా అని అడిగారు ఎవరిని ఏసు ప్రభు అని తెలియగా నీకొక్కడికే తెలీదా మేము మాట్లాడుకుంటున్న సంగతి ఏంటని అడుగుతున్నాం ఊరంతా మాట్లాడుకుంటున్న సంగతి కూడా ఇదే దేశమంతా మాట్లాడుకుంటున్న సంగతి కూడా ఇదే గొప్ప రాజు అవుతాడనుకున్న వాడిని చంపేశారు ఆ విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం అని బాధతో చెప్పారట ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు క్లారిటీగా చెప్తారు నజరుడైన యేసును కూర్చిన సంగతులే ఆయన దేవు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తి అయి ఉండెను మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించింది శిలువ వేయించురో నీకొక్కడికే తెలీదా మా బాధ ఏంటంటే ఇస్రాయేలులను విమోచింపబాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది ఎందుకు వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారట వాళ్ళు ఎందుకు బాధపడ్డారు లేదో కానీ మీరు ఎందుకు బాధపడుతున్నారు నాకు అర్థమవుతుంది అర్థం లేదని బాధపడుతున్నారా అర్థమైనా చెప్పడానికి మూడు రోజులు వచ్చింది ఇక్కడికి బాగా విందాం వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారట అక్కడున్న వచ్చింది ఇస్రాయేలులను విమోచింపబోవాడు ఏనే అని మేము నిరీక్షించు అంటే ఇస్రాయేలీలకు తిరుగు స్వస్థతనిచ్చేవాడు ఈయనేనని స్వస్థత అంటే ఏంటి చదువు మాట్లాడుకున్నాం కదా స్వస్థత అంటే ఏంటి తిరిగి మరలా పాత రాజ్యాన్ని ఇస్రాయేల్కి ఇస్తాడని మరలా ఎహోస్వా కాలం లాంటి వైభవం దావీదు కాలం లాంటి వైభవం ఇస్రాయేల్ సొంత రాజుల లాంటి వైభవం అలాంటి సొంత పాలన వైభవం ఈ రోమిల చేతుల్లో నుంచి ఈ రాజుల చేతుల్లో నుంచి స్వేచ్ఛా జీవితాన్ని మాకు రాజుగా ఇస్తాడని ఎదురు చూసాం కానీ మా పెద్దలే మా యాజకులే ఆయన్ని చంపేశారు ప్రభు అన్నాడు పిచ్చోళ్ళారా అన్నాడు ఎవరిని ఆయన ఇస్తానన్నది ఇస్రాయేల్ దేశానికి స్వస్థత కాదు ఆయన ఏ స్వస్థత ఇవ్వడానికి వచ్చాడో తెలుసా ఆదాము చెడగొట్టాడే మర చెప్తున్నా దేశ స్వస్థత ఇస్రాయేల్ పునర్నిర్మాణం కాదు జీవితం అనే పునర్నిర్మాణాన్ని ఆదాము చెడగొట్టిన మరలా జీవితాన్ని ఇవ్వడానికి అస్వస్థతని ఇవ్వడానికి నేనొచ్చాను ఆ సంగతి మీకు అర్థం అవ్వకుండా మీరే స్వస్థత కోసం ఆలోచిస్తున్నారు మరలా రాజ్యం వస్తుంది అని ఎదురు చూస్తున్నారా నేను ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి రాలా ఇక శాశ్వతమైన నిత్య జీవాన్ని నా గాయాల ద్వారా మీకు ఇవ్వడానికి వచ్చా అంతగా క్లియర్గా మాట్లాడుతున్నారు చూడండి మాట్లాడుతూ 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 ఇరవై ఐదు వచ్చిన అందుకైనా అవివేకులారా ప్రవక్తులు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందులారా క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి మోసే సమస్త ప్రవక్తులు మొదలుకొని లేఖనాలన్నింటిలో తను గూర్చి వచనముల భావము వారికి తెలియజెప్పను రాజ్యం వస్తది అనుకోకండి దేశానికి మరల సొంత రాజులు వస్తారనుకోకండి ఇస్రాయేల్కి మరల రాజ్యము విమోచన ఇవ్వడం అంటే ఈ విమోచన కాదు నేను మీకు ఇవ్వాల్సింది దీనికన్నా అత్యవసరమైన విమోచన ఉందని వచనాల భావం చెప్పాడట లేఖనాల అర్ధాలు చెప్పాడట మార్గం మధ్యలో యషా చెప్పింది ఏంటి మోసే చెప్పింది ఏంటి ఆది కాండ నుంచి మలాకి వరకు ఏమేం భావాలు రాయిబడ్డాయి అసలు స్వస్థత అంతే ఏంటి అని ఆ రోజు వాళ్ళకి ఎవరించి చెప్పాడట ఈ దేశానికి మరలానే నేను స్వస్థత ఇచ్చినా వస్తాడు దండయాత్రకి ఒకవేళ మీ శరీరానికి స్వస్థత చేసినా మరలా ఏదో ఒక రోగం వస్తుంది లాచర్ని తిరిగి బతికించిన మరలా చచ్చిపోతాడు ఇక ఎన్ని చేసినా పోతే ఈ నిర్మాణం కాదు నేను చేయాల్సింది ఈ తిరిగి స్థాపించాల్సింది ఇది కాదు నేను చేయాల్సింది ఇక మరలా రోగాలు లేని జీవితం ఇక మరలా పాలన లేని జీవితం మీరే రాజులు మీరే ఏలికలు మీరే ఈ ప్రకృతిలో రారాజులు అలాంటి జీవితాన్ని మీకు ఇవ్వడానికి నేను వచ్చా ఆ ఇవ్వడానికి నేను వచ్చానని మందులైపోయారా అర్థమవు అర్థమవులేదా ప్రవక్తలు చెప్పింది మీకు ఏమర్థమైందని వాళ్ళకి చెబితే అప్పుడు అర్థమైందట ఎవరికి ఆ శిష్యులకి వెళ్ళి ఆయన రొట్టెను అనగా ఆయన దేహానికి రూపంగా ఉన్న రొట్టెను ముంచి తినేసరికి లేదా ఆ భోజనం దగ్గర కూర్చునేసరికి అప్పుడు అర్థమైందట అయ్యో ఇన్ని రోజులు లేఖనాలు అర్థం కనీసం స్వస్థతంటే ఏంటో కూడా తెలియకుండా బతికమని మన ఆయస్ ఇస్తే అన్నారట స్వస్థతంటే ఏంటో కూడా తెలియకుండా ఇన్ని రోజులు ఇస్రాయేల్ విమోచన ఇస్రాయల్ విమోచన అంటే ఈ భౌగోళికమైన విమోచన అనుకున్నాం కానీ శాశ్వతంగా మా జీవితానికి ఏమోచన్నా మా జీవితాన్నే స్థాపించడానికి ఆయన గాయాల పాలైపోయాడని గ్రహించలేకపోయామే అని ఏడ్చారట నేను మరలాటినా యేసుక్రీస్తు వారు ఎందుకు అంత అలా నలిగిపోయాడంటే ఇక మనం ఎవరో ఇంకా నలక్కండా ఉండడానికి ఇక వ్యాధులు లేవు బాధలు లేవు ఆదామికి నేను చెప్తున్నాను ఆదామికి సిగ్గు లేదు బట్టలు కూడా ఆయనకి అవసరం లేదు నేను మరలా అడుగుతున్నా ఎనిమిదిన్నరకు వచ్చేవండి మీదకి ఇంకో పది గంటలకు ఇచ్చారు నాకు ఈ లోపల నాకు ఇక్కడ ఏమైంది తెలుసా ఒక్క పోత కాదు జరుగుతుంటే ఇక్కడ ఏంటి చెప్పండి చలి మీరు బాగా కూర్చున్నారు దగ్గర దగ్గరగా ఎచ్చగా నాకు కొంచెం ఎత్తి ఇక మామూలుగా లేదక్క వణుకులే నేను అడుగుతున్నాను చలి వస్తే వణికిపోతున్నాం ఎండ వస్తే ఒక్క తట్టుకోలేకపోతున్నాం వర్షం వస్తే తడిచిపోయి తుమ్ముతున్నాం మన దేహం మరి దేనికి అనుకూలం అంటే దేనికి అనుకూలం కాదు మరి ఆదాము ఆదాముకు చలి లేదు ఆదాముకి వర్షం అవసరం పడినా భయం లేదు మరి ఆదాముకి ఎండ మరి ఆ దేహం ఏంటి అదే అదే మనం పోగొట్టుకున్నాం ఆ దేహానికి వ్యాధి లేదు ఆ దేహానికి చలి లేదు ఆ దేహానికి ఒక మాట చెప్పాలంటే అసలు సొమ్మ చెల్లే పరిస్థితి లేదు సిగ్గుపడే పరిస్థితి లేదు ఆ బాడీకి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే టెంపరేచర్లో ఎలా ఉండాలి దానికి తెలుసు ఉష్ణోగ్రత పెరిగినా ఉష్ణోగ్రత తగ్గినా చేతలం ఎరిగి పెరిగినా తగ్గినా అది బాడీని అనుకూలంగా మలుచుకోగల గొప్ప జీవితం అంటుంది పోయిందండి చలికి తట్టుకోలేము చెప్పండి తింటే అరగదు ఏంటండి జీవితం చూసారు ఈరోజు యమనోస్తులు ఎలా అయిపోయారు నేను పది మెసేజ్లో చెప్తున్నాను ఈరోజు యమనోస్తులు ఎవనస్తుల్లో ఉన్నారండి యమనస్తులు అంకుల్లా చిన్న చిన్నపిల్లకి పెద్ద పోతద్దాలు ఏంటి జీవితం ఏంటి చెప్పండి ఇరవై ఐదు సంవత్సరాల వాడికి షుగర్ అడ్డ ముప్పై వాడికి బీపీ షుగర్ ఆడికి పెద్ద ఎదరు చూసారా యమనస్తుల్లో ఉన్నారా మధ్య వయసుకులు మధ్య వయసుకుల్లో ఉన్నారా అరవై ఏళ్ళ వయసుకి వాడిపోయిన చెట్టులా అయిపోతున్నాం కళ్ళ ముందే తల మెరిచిపోతుంది కళ్ళ ముందే చెంపలు వాలిపోతున్నాయి కళ్ళ ముందే దేహం ముడతలు పడిపోతుంది ఏంటి జీవితం ఈ సంకేతాలు దేనికంటే ఈ జీవితం నీకు శాశ్వతం కాదు ఇది కాదు నీ జీవితం నా జీవితం వాడబారని జీవితం నా జీవితం అమరత్వం కలిగిన జీవితం మరి నాకు అది ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఆల్రెడీ వచ్చింది నీకు ఇచ్చేశాడు నువ్వే గ్రహించలేదు అది మరలా పునర్స్థాపనకి రిబ్బన్ కటింగ్ జరిగిపోయింది ఆ రిబ్బన్ కటింగ్ ఎక్కడ జరిగింది కలవరి గిరి మీద నా కోసం జరిగింది ఆయనకి గాయాలు ఎంతకయ్యాయంటే మరలా నన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన ఎందుకు పిడిగుద్దులు తిన్నాడంటే మౌనంగా మనల్ని అక్కడ తీసుకెళ్ళడానికి ఆయన ఎందుకు రక్తాన్ని కాచాడంటే నీ ఒంటి నుండి ఇంకెప్పుడు ఏ బాధ రక్తం కాదు కదా చెమట కూడా నీకు పట్టకుండా రక్తాన్ని కాచేడట అంటే ఇప్పుడున్న ఈ పాత జీవితం గతించిపోయి ఒక నూతన జీవితం అనగా ఆ పాతదే పాతదే అన్న పదమే కానీ అది ఎప్పుడు నూతనమైనది ఏది ఆదాముకున్న స్థితి అది ఎప్పుడు నిత్య నూతనమైనదే ఇప్పుడున్న ఈ పాత రోత జీవితాన్ని దేవుడు సమాప్తం చేసి ప్రభు అయిన ఏసుకరిస్తున్నందు మరలా నూతనత్వంలోనికి నన్ను నడిపిస్తాడట ఒక పాట ఉందండి చూడండి క్రైస్తవంలో నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది పాతవి సమస్తము గతించిపోయాను సమస్తము నూతనమైన ఇవన్నీ నేను చేసింది ఎవరు నా జీవితంలో యేసుక్రీస్తు ఏసు విగతించి పోని కొత్త వచ్చినాను మనకు ట్వంటీ 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 వన్ గుర్తొస్తాయి మనకి సంవత్సరాల కోసం కాదు బైబుల్ చెప్తా న్యూ ఇయర్ కోసం కాదు బైబుల్ చెప్తా ఇక నీ జీవితమే ఇది కాదు నీకు ఒక శాశ్వతమైన జీవితం ఉందని చెప్పడానికి ఆయన గాయాల వలన నాకు స్వస్థత స్వస్థత అంటే ఆ స్వస్థత ఏంటంటే తిరిగి స్థాపించడం ఆదాము పడగొట్టేసిన జీవితాన్ని తిరిగి స్థాపించడం వ్యాధులైనా బాధలైనా కన్నీరులైనా ఏదైనా ఇక ఏమీ లేకుండా తిరిగి నాకు మరలా స్థితిలోనికి నన్ను తీసుకెళ్ళిపోయినా ఎస్షా చెప్పింది అదే ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత పేతురు చెప్పిన అదే మాట ఆయన గాయాల వలన స్వస్థత ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్వస్థత నన్ను తిరిగి మరలా నేను ఓడిపోయిన స్థితిలోనికి తీసుకెళ్ళే స్వస్థత పంతొమ్మిదవ అధ్యాయం ఆరవచనం సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను సిద్ధమైన జనము గాను పరిశుద్ధమైన జనము గాను ఉందరని చెప్పను ఇస్రాయేళలుతో పలకవలసిన మాటలు ఇస్రాయేల్కి ఏం చెప్పాడట ఇస్రాయేల్కి ఏం మాట్లాడట సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యం అని కొంచెం జరగదు యాజకులంటే ఏంటి యాజకులు అంటే యాజకులు అనకూడదు యాజకులు అంటే ఏంటి మధ్యవర్తులు ఇవన్నీ అడుగుతున్నాను భూమి అనగా ప్రపంచమంతా ఆయన తేరట ప్రపంచానికి దేవునికి మధ్యవర్తులు ఎవరట చెప్పాలి ఇస్రాయేలీ అంటే ఇస్రాయేల్ని మధ్యవర్తిలేంటి కొంచెం చరిత్ర మనం అలా వెనక్కి వెళితే వినండి అంతే రిఫరెన్స్ ఏమొద్దు ఆదాముకి ఇదే బ్లెస్సింగ్ ఇచ్చాడు ఏమని సమస్త భూమి నాదే ఇక ఈ భూమికి నాకు మధ్యవర్తివి నీవే అన్నాడు ఎవరిని ఆదాము భూమి ఫలించి తన స్థుతులు నా దగ్గరికి రావాలంటే మనిషిగా నువ్వు ఏలికగా ఉండు దాని స్థుతులు నిన్ను చూసి పులకించిపోయి ఈ ప్రకృతిని ఏలు అన్నాడు రాజు ఎవరు ఆదాము మధ్యవర్తి అయిపోయాడట ఆదాము ఆ స్థితిని వెంటనే పడగొట్టేసాడు మరలా దేవుడు ఆ రెస్టారేషన్ ఇవ్వాలనుకున్నాడు మరలా అస్వస్థత హీలింగ్లోకి తీసుకెళ్ళాలనుకున్నాడు అంటే ఆదాము పడగొట్టిన దాన్ని మరలా ఇవ్వడానికి దేవుడు అబ్రహాం అనే ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు బాగా అందరు అడుగుతుంటారుగా ఇస్రాయల్ దేవుడు ఇస్రేల్ ఇస్రాయల్ దేవుడు అంటే ఇప్పుడు కొంచెం ఏమన్నా అర్థమవుతుంది అబ్రహాముని పిలిచి ఆదాము దూరం చేసిన దాన్ని మరలా దేవుడి దగ్గర చేయాలనుకున్నారట అబ్రహాంను పిలిచి అబ్రహాంకి కొడుకునిచ్చి పాద సంవత్సరాల తర్వాత ఆ కొడుకు మరల ఇద్దరు కొడుకులు ఇస్తే అందులో ఒక జేమ్స్ బాండ్ పుట్టాడు ఎవరు ఎవరు జేమ్స్ బాండ్ అంటే యాకవు మామూలుగానే జేమ్స్ బాండ్ అయింది జేమ్స్ బాండ్ అంటే చెప్పండి కళ్ళు కప్పి మోసం చేశాడు అలా చేసాడు ఆయనకి పన్నెండు మంది కొడుకులు పుట్టారు ఆ పన్నెండు మంది ఇస్రాయిల్ ఆ ఇస్రాయిల్ ద్వారా ఆ ఇస్రాయిల్ ద్వారా ప్రపంచాన్ని స్వస్థపరచాలనుకున్నాడట ప్రపంచాన్ని తిరిగి మరలా పిల్లాలనుకున్నాడట కానీ మరల ఇస్రయల్ ఏం చేశారు ఆదాము ఏం చేశాడో మరల వీళ్ళదే చేశారు ఇప్పుడు ఆ ఇస్రయలీల్లో నుంచి రక్షకుడిని బయటకు పిలిచాడట గమ్మత్తు ఏంటంటే వీళ్ళ పరదారనే తెలుసు ఈ పడిన వారిలో నుండి రక్షకుడిని రాబట్టాలని కూడా ఆయనకి తెలుసు భవిష్యత్తు తిరిగిన వాడికి పండు తెంచక చెప్పండి స్వస్థత రెడీగా ఉందట ఎవరా స్వస్థత యేసుక్రీస్తు ఎప్సి పత్రిక చదువుకుంటారుగా జగత్తు పునాది వేయబడక మునిపే మనం పడతామని ఎరిగిన దేవుడు ఎందులో పెట్టాడంటే మనలందరినీ ఏసుక్రీస్తులో నిర్మించుకున్నాడు అంటే మనం పడతామని తెలుసు పడిన మనకి గాయాలైన మనకి మరలా స్వస్థత అవసరమని ఆయనకి తెలుసు ఆ తెలిసిన మనం తెలిసిన ఆయన స్వస్థత కారు కూడా అయినా ఎహోవ రాఫాను పిలుచుకుంటున్న ఆ స్వస్థతని మరలా భూమి మీదకి మానవాకారంలో ఎవరు ఎవరి ద్వారా తీసుకొచ్చేట అబ్రహాము అబ్రహాము కొడుకు ఆ కొడుకులు కొడుకులు ఇస్రాయేలీలు ఆ ఇస్రాయేలీల్లో నుంచి ప్రపంచానికి స్వస్థత ఒక మాట చెప్పిన బైబిల్లో ఉన్న దేవుడికి వాత్సల్యుడు అని ఒక పదం రాయవాడు బైబిల్లో ఉన్న దేవునికి దీర్ఘశాంతం కలిగి ఉన్నవాడు ఓర్పు కలిగిన వాడు అని ఎందుకు తండ్రి నీకు అంత ఓర్పు అంటే అందరినీ స్వస్థపరచాలనుకున్నాడట మరల స్వస్థపరచడం అంటే ఆయిల్ కొట్టడం కాదు స్వస్థపరచడం అంటే కచ్చిపులు ఇవ్వడం కాదు స్వస్థపరచడం అంటే బాటిల్ సంపడం కూడా కాదు స్వస్థపరచడం ప్రపంచానికి స్వస్థత ఇవ్వడం అంటే పోగొట్టుకున్న జీవితాన్ని మరల తిరిగి మనకి ఇవ్వ పదాలు ఎక్కడెక్కడికో తిప్పేశారు కానీ దేవుని ఉద్దేశం అది కాదు దేవుడి ఉద్దేశం ఒకే ఒక్కటి ఇస్రాయేలీ లేకుండా రక్షకుడు అర్థమవుడు రక్షకుడు లేకుండా అక్కడ స్వస్థత రాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచానికి ఒకే ఒక్క మధ్యవర్తి జనాంగం ఇస్రాయలింగ్ అది అబ్రహాముని బట్టి ఆ అబ్రహాము దేవుడు ఒకరోజు మోసేతో మాట్లాడితే వాటిని చూడండి ముగించుకుందాం నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయం నిర్గమాకాండ ముప్పై నాలుగవ అధ్యాయం ఆరవచ్చును నిర్గమాకాండ ముప్పై నాలుగవ అధ్యాయం ఆరవచ్చును అతని ఎదుట యహోవా మోసేని దాటి వెలుచు యహోవా కనికరము దయా దీర్ఘ శాంతము విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యహో ఆ పదాలు చూడండి ఎలా ఉన్నాయి ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో మోసేని యహోవా దాటి వెళుతూ కనికరం కలిగినవాడు దయ కలిగినవాడు దీర్ఘశాంతం కలిగినవాడు విస్తారమైన కృపా సత్యములు గల దేవుడగు యహోవా అంటే ఇంతకాలము దేవుడు ఆదాము దగ్గర నుంచి ఎప్పటి వరకు అంత ఓర్పుగా ఎలా ఉండగలిగాడంటే యేసుక్రీస్తును బలి చేయడానికి ఓర్పుగా ఉన్నాడట ఎవరు ఈ మధ్య అడిగారండి నరబలు కోరాడండి బైబిల్ దేవుడు అని అడిగారు ఏమడిగారు నరబలట మధ్య ఎవరన్నా చంపేశారు కదండి ఆ బైబిల్ దేవుడు ఏం తక్కువ తిన్నాడని యేసుక్రీస్తుని కూడా నరబలు కోరాడు కానగానే మన భక్తులందరూ సైలెంట్ అయిపోయారు అంతేనంటావా అన్నారు నరబలు కోరేవాడైతే ఈ మానవ నరులు నరజాతి అంతా ఏమలా ఎందులో చావాలి మీరు బలవ్వకూడదని మీరు నరబలి అవ్వకూడదని మీరు బలి పసులు అవ్వకూడదని మన కొరకు గాయాలు పాలయ్యాడట ఎవరు నరబలి కోరాడా కోరితే ఎవడని ఉంటాడా నరబలి కోరితే ప్రతి ఒక్కడు ఎక్కాల్సింది ఎక్కడికట చెప్పండి ఆ బలిపీఠం మీద ప్రతి మనల్ని నరబలి కోరలేదు కనుక తన కుమారుణ్ణి భూమి మీద మన కొరకు స్వస్థత వైద్యము మందుగా ఆయన్ని మార్చేశాడట అది బైబిల్ యొక్క ఉద్దేశం ఎప్పుడైతే ఆయన వచ్చాడో గొర్రువల్లి మౌనముడు ఎందుకు ప్రవ్వా మౌనంగా ఉండిపోయావంటే నువ్వు ఎగిరి ఎంతులు వేయాలంటే నేను మౌనంగా ఉంటా ప్రభ్వాని ఈపించీరేస్తున్నారు ప్రభ్వా ఎందుకు అలా మౌనంగా ఉన్నావంటే నీవు సుఖశాంతులతో నీ దేహం నిత్యయవనంగా ఉండాలి అంటే ఆ మరలా వైవపు జీవితం నీకు రావాలంటే నా దేహం చేరబడాల్సిందే నీకు జీవవృక్ష ఫలములు అందాలంటే ఆ కడ్గజాలుల దెబ్బ నాకు తగలాల్సింది ఈ భాష అర్థమవుతుందో లేదో మీకు బైబిల్ ఆలోచనట్టు మీకు ఈజీగా అర్థమవుతాయి ఆ జీవాన్ని మనకు అందించడానికి కడ్గజాలు మరణపు దెబ్బ అని తినాల్సిందే మరొక కోణంలో మన పాపాలకి పరాకాష్ట శిక్ష పడాల్సిందే యేసుప్రభు వారికి జరిగిందదంతా ఈ లేఖనాల భావం అంతా రోజు శిష్యుడికి చెప్పాడట మోసే మొదలుకొని మలాకి వరకు ప్రవక్తలైన వారందరూ చెప్పింది ఏంటి అంటే ఆయన గాయాల వలన మనందరికీ స్వస్థత నేను చెప్తున్నాయి ఆదాము రాజు అయితే ఇస్రాయేలు రాజులుగా నియమింపబడితే ఇక వారు వీరు నిలబడలేని పరిస్థితుల్లో ప్రభు అట అందరినీ రాజులుగా యాజికులుగా చేసేసాడట ఎక్కడది ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ప్రకటన గ్రంథం త్వర త్వరగా ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఎంత క్లారిటీగా వహన్ గారు రాశారో చూడండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఆరవచ్చును మరియు సింహాసనమునకు నాలుగు జీవులకును పెద్దలకు మధ్యన వదింపబడినట్లున్న గొర్రె పిల్లలు నిలిచి చూసి ఆ గొర్రె పిల్లకి ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి అంత అంతటిని పంపబడిన దేవుని ఏడాత్మలు ఆయన వచ్చి సింహాసనమందు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకుని ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు ఈనెలను దోప ద్రవ్యములతో నిన్న నా సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలు నా గొర్రెప్పిల ఎదురు సాగిలపడి ఇలాగూ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్ద నిప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవే నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులు గాను చేసి ఎక్కడో ఇప్పుడే ఎవరికైతే ఈ వాగ్దానం ఇచ్చాడో ఆదాం పడగొట్టేశాడు ఏ ఇస్రాయేల్ ఈ వాగ్దానం ఇచ్చాడో నిలబడలేకపోయారు ఇప్పుడు ఆ వాగ్దానం ఇప్పుడు ఎక్కడికి వచ్చిందట ఎవరైతే ఆ శిలో బలయాగం వైపు చూసారో ఎవరైతే ఆయన్ని విశ్వసించారో ఎవరైతే ఆ త్యాగాన్ని గుర్రపెట్టి చూసారో ఎవరైతే ఆ గాయాల్లో ఏలు పెట్టారో ఎవరైతే ఆ గాయాల్ని బాగుగా గ్రహించారో వాళ్ళందరూ ఆ పాత జీవితంలోనికి పౌరసత్వం వచ్చేసిందట మీకు డౌట్ రావాలి మరి అయితే మరి నేను ఎందుకు చచ్చిపోతున్నాను ఆయన నమ్ముకున్నాంటే చచ్చిపోవు క్రీస్తు నందు ఉన్నవారు చెప్పండి రెస్ట్లోకి వెళ్తారు నిద్ర అన్నారు నీకు పౌరుషత్వం ఇచ్చేశాడు ఆ రిబ్బన్ కట్టింగ్ కలవరగిరి మీద జరిగిపోయింది నువ్వు నిద్రలోకి ఆయన వచ్చినప్పుడు మేఘాల మీద చెప్పండి కొత్త పాటలు పాడుతూ దేవదూతుల కేకలు వేస్తూ ఆ ఆ స్థితిని మనకి మనకివ్వడానికి రాబోతున్నాడు ఈలోపు మనం చస్తే దాని పేరేంటి చెప్పినా చెప్పండి రెస్ట్ అంతే క్రీస్తు నందు ఉన్నవారు రెస్ట్లోకి వెళ్తారు డోంట్ వరీ నీకు మరల రోజు నిద్రలోంచి లేస్తావు నీ దేహం నిద్ర అప్పటి వరకు నీ ఆత్మ పరదేశం నీ మరల పాత వైభవని తీసుకెళ్తాడు నీకు అందలేదుగా జీవవృక్షం నిన్ను నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలుసా మనం అందుకోవాలనుకున్న మానవ ప్రపంచం ఎంపర్లాడిన ఆ జీవవృక్ష ఫలముల దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడు నిత్యము బతుకుతాం ఇక జీవజల నదుల దగ్గరికి జీవజల బొగ్గల దగ్గరికి జీవ దగ్గరికి వెళ్ళి ఆదాము తీసేసిన ఆ జీవితాన్ని యేసుప్రభు మనకిచ్చేసి ఆ పౌరసత్వాన్ని మన చేతుల్లో పెట్టేసి ఇక మీ రాజులు నిచ్చంతగా ఉండండి మీరే మధ్యవర్తులు నిచ్చంతగా ఉండండి మరల నేను వస్తా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా ఇది క్రైస్తవ దర్శనం ఈ దర్శనంతో బతకాలి మనం అమాయకంగా చచ్చిపోయాడానికి ఒకకండి ఆయన ఈపుని చీరేస్తుంటే అర్ధాలు లేవనుకోకండి మనం సింహాసనం మీద కూర్చోడానికి గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చేసాడట ఎవరికి అర్థమైంది కొందరేమో స్వస్థతలు అన్నారా వచ్చిన పట్టుకొని పట్టుకుని కొందరేమో స్వస్థతలు లేవన్నారు కానీ దేవుడు అన్నాడు నీకు నిజమైన స్వస్థత నీ పాత జీవితానికి మరల అనగా ఆ నూతనమైన జీవితానికి మరల ఇవ్వడమే స్వస్థత అదే పేదరు పేతురు పెద్ద అని చెప్పడం ఆయన గాయాల వలన మనకు స్వస్థత ఆదాము తీసేసిన జీవితం మరల మనకి ఇవ్వబోతున్నాడు దాన్ని స్వస్థత అంటే తిరిగి స్థాపించటం ముగించుకునే మొత్తం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మొదట అధ్యయ మారవచ్చును ప్రకటన గ్రంథం మొదట అధ్యయ మారవచ్చును మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపాల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ ప్రభావము యుగ యుగములు గాక ఐ మీన్ ఆయన మనలను తన తండ్రికి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన ఏమర్థమైంది మనలను ప్రేమించు తన రక్తము వల్ల మన పాపాల నుండి మనలను విడిపించిన ఆ ప్రభువు ఏం చేశాడంటే ఆదాము ఉండమంటే ఉండలేకపోయాడట ఇప్పుడు అందరూ అంటే ప్రభువుని అంగీకరించిన వారందరూ ఏమయ్యారట ఆదాము ఒక్కడే కాదు ఇప్పుడు రాజు మనమందరం రాజులు మధ్యవర్తులు అంటే యాచకులు అంటే ఇప్పుడు ప్రకృతిలో ఉన్న ఈ పొలకింపు ప్రకృతిని ఇవ్వాలనుకున్న ఈ స్థుతులు ప్రకృతి చేయాలనుకున్న ఈ సేవ ఇప్పుడు ఎవరికి చేయాలని పొలకించిపోతుందట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూసింది ఆ దేవుని కుమారులు ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారో మీ అడుగులు కదిలితే మీరు పరిచయ చేస్తే మీరు దేవుని కొరకు మాట్లాడుకుంటూ తిరిగితే ఈ ప్రకృతి ఏమంటుందట మధ్యవర్తులైన మనల్ని చూసి మేము తగిన సేవ చేస్తున్నామని తృప్తి పొందుతుందట అంటే ఆదాముకి ఇచ్చిన బ్లెస్సింగ్ ఇస్రాయేల్కి ఇచ్చిన దీవెన తిరిగి మరల ఎవరి దగ్గరకు వచ్చింది ఈరోజు మన దగ్గరికి వచ్చేసింది హీలింగ్ ఈక్వల్ టు రెస్టరేషన్ తిరిగి స్థాపించడం ఇది మనకు చెబుతున్నాను ఇక చివరిగా చివరి వచ్చును ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథం నాలుగు వచ్చును ఎంత రమ్యంగా అర్థవంతంగా ఉన్నాయి చూడండి ఆయన ఆయన నమ్మిన వారి ప్రతి ప్ కన్నుల బ్రాస్వ ప్ బిందువును తుడిచివేయును ఆయనకు మరణం వారికి ఇక మరణం ఎక్క ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయాను అని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని ఇంకా అప్పుడు సింహాసనాశీయుడై వాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పను మరియు ఈ మాటలు నమ్మకమైనవే ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు మరియు ఆయన నాకు ఇట్లనే సమాప్తమైనవి నేనే అల్ఫా ఒమేగా అనగా ఆది ఉన్నాను దప్పుకొని వారికి జీవజల బొగ్గల దగ్గరికి జీవజలమును నేనే ఉచితముగా అనుగ్రహించును ఆల్రెడీ పౌరుషత్వ నిత్యాను రేపు వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తామట ఏదేను మనం నదుల దగ్గరికి వెళ్తామో లేదో నాకు తెలియదు కానీ చెప్పండి జీవనదుల దగ్గరికి మనం వెళ్తామట ఏదైనా మనం జీవ దగ్గరికి దగ్గరికి అక్కడున్న భౌగోళిక వృక్షం దగ్గరికి మనం వెళ్తామో లేదో కానీ జీవ దగ్గరికి ఖచ్చితంగా మనం వెళతామట ఒక్క మాటలో చెప్పాలంటే పోయిన జీవితం మరలా మనకి సిద్ధం చేయడానికి గాయాలు పాలైపోయాడట ఎవరు యేసుక్రీస్తు అదే చెబుతున్నాడు అషియా అదే చెబుతున్నాడు పేతురు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ జీవితం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకోవాలట ఇది అర్థమైందండి ఇవేం అర్థం లేదు వెళ్ళి ఏం చేస్తామండి స్వస్థత అని బైబిల్లో ఉంది కనుక వెళ్ళి వింతైన ప్రార్థనండి ఈ మధ్య ఇది మేము కొంచెం అరగట్లేదని కొంచెం ప్రార్థన చేయండి నిన్న ఎవడైనా మన్నాడు అరగకపోతే ఆ స్వస్థత కాదు ఆయన ఇవ్వాల్సింది ఈ ఇది కాదు దీని కొరకు ఆయన సిలువెక్కాల్సిన అవసరం లేదు నిత్యమైన స్వస్థత చేయడానికైనా వచ్చాడు రోగాల కొరకు కాదు ఇప్పుడు రోగం పోతే మరలా రాదని ఉందా వస్తుంది ఒకవేళ ఇప్పుడు మరణించి తిరిగి లేస్తే మరలా లాజర్ వాళ్ళే మరణించమని ఏమైనా ఉందా జరుగుతుంది మనకు కావాల్సిన ఈ స్వస్థతలు కాదు మనకు కావాల్సింది ఒకే ఒక్క స్వస్థత ఇక మరల నాకు వ్యాధి కానీ బాధ కానీ కన్నీరు కానీ ఇక ఏమి ఆకలి కానీ ఇబ్బంది కానీ సమస్యలు కానీ ఇలాంటి వైరస్లు కానీ ఇక ఏమీ ఉండని ఆ ఆదామున్న అమరత్వం కలిగిన జీవితం నాకు కావాలని అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన గాయాలే చెబుతున్నాయట మీరు రాజ్యముగాను రాజులుగాను యాచకులుగాను ఆ పౌరసత్వంలోకి వచ్చారు డోంట్ వరీ ఇక ఆయన కొరకు ఎదురు చూడండి అని బైబిల్ మనకి ఘంటపదంగా భరోసా చేసింది ఇది మనకు అర్థమైతే ఇంకా సీరియస్గా కోసం మనం అడగం ప్రభా ఇల్లు కట్టుకుంటున్నాను ప్రభావ నువ్వే సాయం చేయమని అడగం ఎందుకు ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఉండంగా అది అసలు సీక్రెట్ ఉంటామంటే ఇల్లు ఉంటుంది మనం ఉంటామా మనం ఉండవు ప్రభు మరి నాకు ఇలా ఏదో పదవి ఇచ్చే పంచాయతీలు ఎలక్షన్ జరుగుతుంది ఏదో పదవి పదవి ఉంటుంది నువ్వు ఉండవు ఏమి ఉండవు ఏం కొనుక్కున్నా ఉండవు ఇల్లులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనం ఉండవు మనం వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోవాలి వెళితే నరకానికైనా పోవాలి పోతే నిత్య జీవితంలో పోవాలి పోతే నిత్య నరకం లేదా నిత్య జీవితం ఆ నిత్య జీవితమో నిత్య నరకమో ఈ రెండింటి మధ్య మధ్యవర్తి యేసుక్రీస్తు ఆయన గాయాల్ని నేరుగా చూడకపోతే నిత్య నరకం ఆయన గాయాలని నేరుగా చూస్తే నిత్య జీవం రెండిటికి మధ్య ఒకే ఒక మధ్యవర్తి యేసుక్రీస్తు ఎంత కన్నా ప్రభువులో మీరు అర్థం చేసుకోకపోతే మనకంత ఎవరు ఉండరు సమస్తము సమస్తము తీసిపోయి బన్ను సమస్తము కొత్త ఇక నూతన జీవితం మన కొరకు సిద్ధమాయను గ్రహించిన వారు ధాన్యులు దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుందాం చాలా శ్రద్ధగా విన్నారు పదిన్నరకు అయిపోయే మీ సభలో పదకొండున్నర పన్నెండున్నర చేసాం రికార్డ్ రికార్డేమో మేము చెప్పడం గొప్ప సంగతి కాదు కానీ మీరు వినడం గొప్ప సంగతి విన్నవారిని వచ్చిన వారిని అందరిని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను మరో ముఖ్యమైన సంగతి లక్ష్మణంబాయి ఆయన చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన ఫ్యాండ్ కూడా వేసుకోలేదు మూడు రోజులు లింగి కూలి పని చేసుకుంటున్న ఆయన కష్టపడ్డ కష్టపడి ఆ పెద్ద ఇక మిగిలిన వారు కలిసి సహోదరులు రూపాయి రూపాయి దాసి నిజంగా చెప్తున్నానండి వాళ్ళ కూలి పని వాళ్ళ కష్టం వారు దాసిన ప్రతి పైసా దేవుని కూడా ఖర్చు పెట్టారు నాకు నిజంగా అనిపించింది మీరేం చేయొద్దు నేను వస్తాం చెబుతాం వెళ్ళిపోతాం మీరు ఏమీ కష్టపడకండి మీరు చేసిన కష్టం జమా చేయబడింది ఎక్కడా పరలోకమందు మీకు మరల తిరిగి స్థాపింపబడిపోతున్నారు ఎక్కడ అని చెత్వం ఇప్పుడు మీరు రాజులు నువ్వు లింగి కట్టుకున్న రాజువే నువ్వు ఎలా ఉన్నా రాజువే నువ్వు యాజకుడివే ఈ ఊరికి ఈ మూడు రోజులు ఈ సభలు పెట్టిన మీ అందరికీ మధ్యవర్తి మా మాటలు లేకుండా చెప్తున్నాను లక్ష్మణ్ బాయ్ ప్రార్థన చేసుకుందాం మందు పరలోకమందు తండ్రి ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయి నాకు తెలియదు కానీ నిజమే తండ్రి ఇంత అర్థవంతంగా తండ్రి మీ కుమారుని యొక్క త్యాగం మా కొరకు రాయిబడిన తండ్రి గ్రహించలేని మనుషులుగా తండ్రి ఈ అమ్మాయి మీ మార్గంలో తండ్రి మందులుగా ఎలా అయితే ఉండిపోయారో మేము ఒప్పుకుంటున్నాం తండ్రి మేము అలాగే ఉండిపోయాం తండ్రి గ్రహించే మనసును మాకు దయచేయండి వినే చెవిని మాకు దయచేయండి లేఖనాల యొక్క శక్తిని ఎరిగే తండ్రి మనస్సును జ్ఞానమును మాకు అనుగ్రహించండి మీ కుమారుని గాయాలు తండ్రి నాకు ఇచ్చిన స్వస్థత ఆయన తిన్న ప్రతి గాయము తండ్రి ఆయన తిన్న ప్రతి పిడుగుద్దులు తండ్రి ఆమెను తిరిగి స్థాపించడానికే ఇంత త్యాగం జరిగిందని మేము నమ్ముతున్నప్పుడు తండ్రి ఈ నమ్మదగిన మాటలు మేము ఎప్పుడూ మరవకుండా కన్నీరుతో దుఃఖంతో తండ్రి మీ కుమారుడు చేసిన త్యాగం తండ్రి మాకు నిత్యమైన నవ్వునివ్వడానికి నిత్యమైన సంతోషాన్ని ఇవ్వడానికి తండ్రి నిజమైన స్వస్థతను మాకు దయచేయడానికి మీకు మారు చేసిన త్యాగం గొప్పది మూడు దినాలుగా విన్న తండ్రి మాకు చివరికి అర్థమైన ఒకే ఒక్క మాట మా కుటుంబాలకు తండ్రి మేము అలంకారంగా ఉండాలన్నా మా పిల్లలకు తండ్రి మాదిరిగా ఉండాలన్నా మా పిల్లల తండ్రి మా గతాన్ని చూసి తండ్రి మురిసిపోకుండా మేమందరూ చూడాల్సిన ఒకే ఒక్క శిరస్సు అలంకారము యేసుక్రీస్తు ఆయన మేము చూసినప్పుడు తండ్రి ఆయనలో మాకు కనబడుతున్న గాయాలు మా జీవితానికి స్వస్థత ఎన్నిలో అయిన గొప్ప మాటలు తండ్రి ఈ మూడు దినాలు మాకు అందించారు స్వార్థం లేకుండా చేసిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్న వారి కుటుంబాన్ని బలపరచండి ఇంకను తండ్రి వారి రక్షణ అనుభవంలోనూ వాక్యపు అనుభవంలోనూ వారిని స్థిరపరచండి వేదిక మీద ఉన్న పెద్దవారిని దైవజనుల్ని మరింత బలముగా మీరు వాడుకోండి అధ్యక్షుల్ని మిగిలిన సహోదరుల్ని కూడా తండ్రి మీ కృపగల అస్తముల చేత కాపాడండి వినడానికి వచ్చిన ప్రతి సహోదరుడిని సహోదరుమని తండ్రి మీ జ్ఞాపకాల్లో ఉంచుకొని వారు చేస్తున్న పనిపాటుల్లో ప్రయాణాల్లో మీ కృపను మీ కాపుతలను అనుగ్రహిస్తారని కోరుతూ రేపటి తినన్న తండ్రి మా ప్రాంతంలో జరుగుతున్న తండ్రి సభలో కూడా మీరు తోడుంటారని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మార్గ మధ్యలో మీ తోడును అనుగ్రహించండి క్రీస్తు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి సరే